हेलो एवरीवन, ना पेर विजय. वेलकम बैक टू माय चैनल राजमंड्री विजय. इवा ने ये वीडियो शेयर चेस्तानंटे एंतो टेस्टीगा कम्मगा उंडे पुदीना राइस वीडियो शेयर चेस्तानु. सो दीनि चेसुकोवडं चाला ईजी अंडी, चाला फास्ट गा ओक 10 मिनट्स लो अयिते प्रिपेर चेसुकोवच्चु. ఫస్ట్ అయితే మనం ఉడికించిన రైస్ ఉంటే మాత్రం ఒక 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ నేను పుదీనా తీసుకున్నాను. ఇది వచ్చేసరికి ఒక కట్ట పుదీనా అండి. అలాగే నేను రైస్ వచ్చేసరికి ఒక 250 గ్రామ్స్ రైస్ని అయితే తీసుకున్నాను అన్నమాట, ఉడికించిన రైస్ని. ఇక్కడ నేను పుదీనా అయితే ఒక కట్ట తీసుకున్నాను కదండి. దీన్ని అయితే లేత కాడలు లాంటివి ఉంటాయి కదండి, ఆ కాడలు అయితే ఉంచేసుకున్నాను. కొంచెం ముదురు కాడలు లాంటివి అయితే తీసేసాను అన్నమాట. సో పుదీనాని నీట్గా వాష్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత దీంట్లో ఒక అంగుళం సైజు అల్లం ముక్క. సో దాన్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 పచ్చిమిర్చి. అంటే స్పైసీని బట్టి నేనైతే 2 తీసుకున్నాను. మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదండి, చిన్నపిల్లలు. సో వాళ్ళైతే కారంగా తినరు కాబట్టి 2 పచ్చిమిర్చి వేసుకున్నాను అన్నమాట. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. సో వీటిని అయితే మెత్తగా కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇక నేను బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను. ఒక అనాస పువ్వు, 4-5 లవంగాలు, అలాగే దాల్చిన చెక్కలు ఒక 4, 2 యాలకులు, అలాగే 2 బిర్యానీ ఆకులు. సో ఈ బిర్యానీ స్పైసెస్ని ఆయిల్లో వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత పుదీనా పేస్ట్ ఉంది కదండి, మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని దీంట్లో వేసుకుని బాగా ఫ్రై అవనివ్వండి. సో ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు వాటరీగా ఉంది కదండి, సో ఇది బాగా ఫ్రై అవ్వి ఆయిల్ పైకి వస్తుందన్నమాట. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనకి లంచ్ బాక్స్లోకి అలాగే స్నాక్ టైంలోకి పిల్లలకి అయితే చేసి పెట్టచ్చు, హ్యాపీగా అయితే తింటారన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేయకండి. ఎక్కువ ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం చేదు అనేది వచ్చేస్తుందన్నమాట. సో అందుకని ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక 2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. సో మనం రైస్ క్వాంటిటీ ఎంత తీసుకున్నామో దానికి తగినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత రైస్, ఉడికించిన రైస్ ఉంటుంది కదండి, దానిని దీంట్లో వేసుకుని కలిపేసుకోవడమే. చూసారు కదండి, చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అన్నమాట. సో పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా మనం అయితే 10 మినిట్స్లో ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు అన్నమాట. సో టేస్టీగానే ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా ఇది. సో స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా కలిపేసుకోండి. టేస్టీ టేస్టీ పుదీనా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందన్నమాట. సో దీనికి మనకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు, చక్కగా ఒక రైతా చేసుకుని హ్యాపీగా తినేయచ్చుమాట. చాలా బాగుంటుంది. చూసారు కదండి, టేస్టీ టేస్టీ పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.